Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu nippu andike Konaseemalo chichu. Andhra Pradesh rashtramlo Konaseema jillalo chotu chesukunna allarlapai rajakeeya ragada inka konasagutune undi. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే జగన్ దావోస్ టూరుకు కోనసీమ అల్లర్లకు ముడిపెట్టి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మరోమారు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోనసీమ అల్లర్లపై ఆత్మకూరు ఉప ఎన్నికపై చంద్రబాబును టార్గెట్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం దావోస్లో జగన్ అడుగులు వేస్తూ ఉంటే మరోవైపు తమకు రాజకీయ భవిష్యత్తు లేదని ఏపీలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అందులో భాగంగానే కోనసీమలో మంత్రి పినిపే విశ్వరూప ఇల్లు ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై ప్రతిపక్షాలు దాడులు చేశాయని విమర్శించారు. చంద్రబాబు చాలాసార్లు తాను నిప్పు అని చెప్పిన వ్యాఖ్యలను తిరిగి మళ్లీ చెప్పిన విజయసాయిరెడ్డి అంబేద్కర్ పేరు వద్దని బస్సులు దళిత మంత్రి ఎమ్మెల్యేల ఇళ్లు తగలబెట్టించారు చంద్రబాబు అంటూ ఆరోపించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా చంద్రబాబు నిప్పు అని అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో అధికార వైసీపీ నుండి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. దీంతో ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికపై ఆసక్తికరమైన పోస్ట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. జూన్ 23వ తేదీన పోలింగ్ అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నిన్ను వీడని నీడను నేనే అంటూ 23 చంద్రబాబు వెంట పడుతుందని వ్యాఖ్యానించారు. గత ఎన్నికలలో చంద్రబాబు 23 స్థానాలకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. ఇక అంతేకాదు అచ్చెన్నాయుడు మన పార్టీకి జనాలు బీభత్సంగా స్వాగతం పలుకుతున్నారన్నారుగా పోటీ చేద్దామా అంటూ ప్రశ్నించినట్లు నాకౌట్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమైందని పేర్కొన్న విజయసాయిరెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్ అమలు చేసిన చేస్తున్న సామాజిక న్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రజల్లోకి వస్తున్నారంటూ మరో పోస్ట్ పెట్టారు. జగన్ తన పాలనలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానాన్ని ఇచ్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.